చంద్రబాబు సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి కాదా? దేశంలో అందరికన్నా సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకునే చంద్రబాబు విషయంలో కొన్ని తమాషా అయిన విషయాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడూ కంటిన్యూగా 2 సార్లు గెలిచిన దాఖలాలు లేవు. ఒక ఎన్నికలలో గెలిస్తే మరో ఎన్నికలలో ఓటమి పాలవుతూ వచ్చారు. అందుకే చంద్రబాబు 3 దశాబ్దాల క్రితం సీఎం అయినా 14 ఏళ్లు మాత్రమే సీఎంగా ఉన్నారు. ఈసారి ఆయన గెలిచారు. అలా ఈ టర్మ్ పూర్తయితే 2 దశాబ్దాల కాలం పాలించిన సీఎంగా తెలుగునాట చంద్రబాబు రికార్డుని క్రియేట్ చేయవచ్చు. ఇదిలా ఉంటే చంద్రబాబు వరుసగా ఎందుకు గెలవలేకపోతున్నారు అన్నది ఒక రాజకీయ చర్చగానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే చూస్తే వైఎస్ఆర్ వరుసగా 2 సార్లు సీఎంగా గెలిచారు. కేసీఆర్ కూడా 2 సార్లు సీఎం వరుసగానే అయ్యారు. ఇక దేశంలో చూస్తే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా వరుసపెట్టి గెలుస్తూ వస్తున్నారు. ఆయన 3 సార్లు సీఎంగా ఉన్నారు. బీహార్లో చూస్తే నితీష్ కుమార్ వరుసగా గెలుస్తూ ముఖ్యమంత్రి పీఠం మీద కంటిన్యూగా ఉంటున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సీఎం అనిపించుకున్నారు. యూపీ సీఎంగా వరుసగా 2 సార్లు గెలిచారు. ఈశాన్య రాష్ట్రాలలో చాలామంది 2 కంటే ఎక్కువగానే వరుసగా గెలిచిన చరిత్ర ఉంది. అదేవిధంగా ఈ లిస్ట్ దేశంలో చదువుకుంటూ పోతే చాలామంది ముఖ్యమంత్రులు వరుసగా 2, 3, 4 సార్లు గెలిచిన చరిత్ర కళ్ల ముందు కనిపిస్తుంది. అయితే చంద్రబాబు మాత్రం 1995లో డైరెక్ట్గా సీఎం అయ్యారు. అంటే ఎన్టీఆర్ సాధించి పెట్టిన అధికారాన్ని ఆయన కేవలం 8 నెలల్లోనే మామ నుంచి అలా అందుకున్నారు అన్నమాట. ఇక చంద్రబాబు తానుగా ఎన్నికల సారథ్యం వహించి గెలిచినది 1999 ఎన్నికలలో. అది కూడా వాజ్పేయి కార్గిల్ వారితో వచ్చిన ఇమేజ్తో, అదే సమయంలో పొత్తులతోనే అని అంటారు ప్రత్యర్థులు. అలా చంద్రబాబు తన ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక 2004లో వచ్చిన ఎన్నికలలో 2వసారి గెలవలేక ఓటమిని చవిచూశారు. అంతేకాదు ఆయన 2009లోనూ మరోసారి ఓడారు. అంటే గెలుపు ఆటను వరుసగా కంటిన్యూ చేయాలని చంద్రబాబు ఓటమిని మాత్రం 2 సార్లు కంటిన్యూ చేస్తారని అంటారు. ఇక 2014లో ఉమ్మడి ఏపీ 2గా విడిపోయాక మాత్రం చంద్రబాబు ఏపీకి తొలి సీఎం అయ్యారు. అయితే ఇది కూడా అప్పట్లో వచ్చిన నరేంద్ర మోడీ క్రేజ్, పవన్ కళ్యాణ్ సినీ చరిష్మా కలిసి చంద్రబాబును గెలుపు తీరాలకు చేర్చాయని కూడా విశ్లేషణలు ఉన్నాయి. ఇక చంద్రబాబు తానుగా 2019 ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి ఓటమిని మూటగట్టుకున్నారు. ఆ ఎన్నికలలో టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేస్తున్నారు. ఇక 2024 ఎన్నికలలో మరోసారి చంద్రబాబు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్లతో పొత్తు పెట్టుకుని కూటమి కట్టి మరీ అధికారంలోకి వచ్చారు. దీంతో ఒక ఎన్నికలో గెలిచి మరో ఎన్నికలో ఓడిపోతూ వస్తున్న చంద్రబాబు ఎక్కడ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అవుతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు చూస్తే ఈసారి అయినా చంద్రబాబు తాను ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేస్తేనే 2029 ఎన్నికలలో వరుస విజయం లభిస్తుందని అంటున్నారు. ఆ విధంగా చంద్రబాబు 2వసారి వరుసగా గెలవలేరు అన్న అపప్రధ పోతుందని అంటున్నారు. అలా కాదు అనుకుంటే చంద్రబాబు మార్క్ పొలిటికల్ ట్రాక్ రికార్డ్ రిపీట్ అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా ఎక్కువగా సోషల్ మీడియా వాడకం పెరిగింది. దాంతో మాటలు చెప్పి జనాలను ఆకట్టుకోవడం అంత ఈజీ కాదని అంటున్నారు. ఇక ఏపీ ప్రజల తీరుని చూస్తే వారు తమిళనాడు లెక్కన ఆలోచిస్తారని అంటున్నారు. ఏ పార్టీకి వరుసగా అవకాశం 2 సార్లు ఇవ్వరని అంటున్నారు. అది 2014లోనే మొదలైందని అంటున్నారు. ఒక ఛాన్స్ ఇచ్చి మళ్ళీ 5 ఏళ్లు పక్కన కూర్చోబెడతారని కూడా అంటున్నారు. ఇలా ఫుల్ మెచ్యూరిటీతో ఆంధ్ర జనాలు తీర్పును ఇస్తున్న నేపథ్యంలో చంద్రబాబు 5 కాదు 10 ఏళ్లు అధికారంలో ఉండాలి అంటే తన రాజకీయ పంధాను పూర్తిగా మార్చుకోవాల్సిందే అని అంటున్నారు.